పంచు పడిందంటే ప్రత్యర్థుల్లో వణుకు పుట్టాల్సిందే. ప్రపంచ దేశాల్లో తెలుగువారి సత్తా చాటి ధ్యాన్చంద్ అవార్డును సొంతం చేసుకుంది. కోచ్గా తన బాధ్యతను సంపూర్తిగా నెరవేరుస్తానని చెబుతున్న తెలుగుతేజం విశాఖ ఆణిముత్యం నగిశెట్టి ఉషపై ప్రత్యేక కథనం. విశాఖకు చెందిన బాక్సర్ నాగిశెట్టి వెంకటరమణ కుమార్తె ఉష తన కూతురిని కూడా బాక్సింగ్ లో రాణించేలా చేయాలనుకున్నారు. పదేళ్ల వయసులో సౌదా అనే కోచ్ వద్ద 2 నెలల పాటు శిక్షణ ఇప్పించారు. చిన్నప్పటి నుంచి చిచ్చర పిడుగులా ప్రత్యర్థులపై పంచ్లతో విరుచుకుపడేది ఉష. విశాఖ పోర్ట్ స్టేడియంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బాక్సింగ్ కు శిక్షణ ఇస్తుండటంతో అక్కడ కోచ్ గా ఉన్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకుంది. అలా 2001 నుంచి ఈ క్రీడలో రాటుదేలిన ఉష టోర్నీల్లో పాల్గొని సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. 2008లో చెన్నైలో జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో మరోసారి రజతం కైవసం చేసుకుంది. అదే ఏడాది గువాహతిలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ లో ఏకంగా స్వర్ణ పతకం సాధించి మరోమారు సత్తా చాటింది. అంతర్జాతీయ ఆహ్వానపు పోటీల్లో డెన్మార్క్ లో స్వర్ణం, టర్కీలో 2 కాంస్యాలు, కెనడాలో స్వర్ణం, 2 రజతాలు, కొరియాలో 2 స్వర్ణాలు రజత పతకంని తన ఖాతాలో వేసుకుంది. 2004 నుంచి 2010 వరకు వరుసగా 7 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో ఛాంపియన్ గా నిలిచి ఔరా అనిపించింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు భారత మహిళా జట్టుకు కోచ్ గా ఉషా సేవలందిస్తున్నారు. ఆమె దగ్గర శిక్షణ పొందిన క్రీడాకారిణులు సైతం బరిలోకి దిగి పతకాలు సాధిస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు ఉషా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. 2010లో అర్జున అవార్డు కు నామినేట్ అయ్యానని, అప్పుడు తనకి అవార్డు వస్తుందని ఆశపడినా నిరాశే మిగిలిందన్నారు. అయితే ఇప్పుడు ధ్యాన్ చంద్ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందంటోంది ఉషా. చాలా ఆనందంగా ఉందండి. నేను మొదట్లో అర్జున అవార్డుకి నామినేట్ అయ్యాను, అప్పుడు నాకు దక్కలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను వరల్డ్లో 2 టైమ్స్ సిల్వర్ తీసుకున్నాను, ఏషియన్ గోల్డ్ తీసుకున్నాను. అంత మంచి అచీవ్మెంట్స్ ఉన్న తర్వాత కూడా నాకు అర్జున అవార్డు దక్కలేదు. చాలా బాధపడ్డాను, నేను కష్టపడిన ఫలితం దక్కలేదు అని. కానీ ఏ రోజు నేను బాక్సింగ్ వదలలేదు. ఆఫ్టర్ దట్ కూడా నేను యాజ్ ఎ కోచ్గా నా బాధ్యతలు నెరవేర్చేస్తున్నాను. ఫైనల్లీ ఇప్పుడు నాకు ధ్యాన్ చంద్ అవార్డు దొరికింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని ఆనందిస్తున్నాను. ఉషా భర్త గణేష్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ కావడంతో భార్యకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలను కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. ఇద్దరు కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఉషా భర్త ఫుట్బాల్ లో గోల్ కీపర్ గా రైల్వే తరఫున ఆడుతుండగా ఉషా డిజిల్ లోకో షెడ్ లో పనిచేస్తున్నారు. ఉషాకి ధ్యాన్ చంద్ అవార్డు రావడం పట్ల తూర్పు కోస్తా రైల్వే వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 29న ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా పలు క్రీడల్లో ప్రతిభావంతులైన వారికి పురస్కారాలు అందించనున్నారు. అందులో భాగంగా ధ్యాన్ చంద్ అవార్డ్ కి నగిశెట్టి ఉషా ఎంపికవడంతో విశాఖ బాక్సింగ్ అభిమానులు, క్రీడాకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.